అది వదిలేసి ఊరికే అన్యాయం అన్యాయం అంటే ఏం అన్యాయం, ఎంత తేడా వస్తుంది? ఇప్పుడు మనం 100 కోట్ల సినిమాలు, 200 కోట్ల సినిమాలు, 500 కోట్ల సినిమాల గురించి మాట్లాడుతున్నాం. 500 కోట్ల సినిమాలకి ప్యాన్ ఇండియా వెళ్తున్నాయి, ఇవన్నీ ప్యాన్ వరల్డ్ వెళ్తున్నాయి. యాక్చువల్గా ప్రపంచం అన్ని చోట్ల వస్తుంది. అప్పుడు నీకు ఆంధ్ర ఎంత చిన్న టెరిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు తీసే సినిమాకి, నేను తీసే సినిమాకి ఆంధ్ర తెలంగాణ చాలా మేజర్ టెరిటరీస్, ఎందుకంటే ఈ 2 చోట్ల ఆడతాయి. మన కర్ణాటక కూడా కొనడు మన సినిమా, మన తమిళనాడు ఆడదు, నార్త్ ఇండియా ఆడదు, మనకి ఎక్కడ ఆడదు. ఇక్కడ 2 చోట్ల ఏమైనా డబ్బులు వస్తే పోగేసుకునే బ్యాచ్ మనం. ఈ 2 చోట్ల కూడా మనకి 200 థియేటర్లు ఇస్తే చాలా ఎక్కువ. అటువంటిది ఈ సోకాళ్ళు పెద్ద సినిమాలకి మొత్తం ఉన్న 2500 థియేటర్లు 2000 థియేటర్లు ఎన్ని ఉన్నాయో అన్ని వేసేస్తారు వాళ్ళు ఫస్ట్ వీక్. ఆటోమేటిక్గా నీకు డబ్బులు వస్తున్నాయిగా. ఇంకా నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఎక్కువ ఖర్చు పెట్టాను కాబట్టి రేటు పెంచాలి అని అడగటం ఎంతవరకు ధర్మం? ఉన్న థియేటర్లు అన్నీ వేస్తున్నావు నువ్వు, మిగిలిన సినిమాకి రావట్లేదు, నీ సినిమాని వేస్తున్నారు, ఇంకా నీకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది నాకు అర్థం కాల. సో పెద్ద పెద్ద నిర్మాతలకి పెద్ద హీరోలకి అన్యాయం అయితే జరగట్లేదు పెద్ద సినిమాలకి. జరగదు, ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు పాన్ వరల్డ్, ఇప్పుడు అమెరికాలో డబ్బులు వస్తాయి, మొత్తం ప్రపంచం అంతా డబ్బులు వస్తున్నాయా, ఇండియా మొత్తం వస్తున్నాయా డబ్బులు, ప్లస్ ఆంధ్ర తెలంగాణ వస్తున్నాయి. ఆంధ్రాలో రేట్లు తగ్గించారు, వాళ్ళు శత్రువులే, మన దుర్మార్గం అందరినీ అణగదొక్కుతానికి ప్రయత్నం చేశారు. తొక్కలోది ఏంటి, నువ్వు అణగదొక్కేది నా బొంగులో 5 కోట్లు పోతే పోని, 10 కోట్లు పోతే పోని అనుకున్నావు అనుకో, 400 కోట్లు 500 కోట్లు చేసే సినిమాలకి ఈ 5 కోట్లు పెద్ద ఇష్యూ కాదు కదా. అండ్ మనం ఆల్రెడీ మార్జిన్ చేసుకుంటున్నాం, 50 కోట్ల నుంచి 100 కోట్ల సినిమాకి ప్రాఫిట్ చేసుకుంటున్నాం. ఇంకో 5 కోట్ల కోసం అది కూడా నువ్వు జనం మీద పెంచుదామని, జనానికి రేట్ పెంచిద్దామనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకుంటున్నాను.